ఈ 2023లో నెక్స్ట్ సలార్ మూవీ తప్పితే తైర్ వన్ యాక్టర్స్ నుంచి వేరే ఏ మూవీ కూడా లేదు. ఇంకా డైరెక్ట్ గా మనం 2024లోకి వెళ్ళిపోవాల్సిందే. సో ఏంటంటే మన టాలీవుడ్ లోని టోటల్ 6 తైర్ వన్ యాక్టర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళ నుంచి వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఇన్ 2024 గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అన్నమాట. వీడియో ఎండ్ వరకు చూడండి, అలాగే ఏ సినిమా కోసం మీరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. మరి ఇంకా లేట్ చేయడం అవసరమా? వాయిస్ ఓలేట్ మావా, ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట, అంటే ఎప్పుడూ చెప్పామాటే, మన ట్విట్టర్ పేజ్ లింక్ కామెంట్స్ లో పిన్ చేసి పెడతాను. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే లింక్ ఓపెన్ చేసి పేజ్ని ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇంకా మనం వీడియోలోకి వచ్చేద్దాం. నెంబర్ 6 విషయానికి వచ్చేసరికి గుంటూరు కారం. ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్లోని ఈ సినిమా ఒక్కటే పాన్ ఇండియా మూవీ కాదు, ఇది కంప్లీట్లీ రీజనల్ మూవీ అన్నమాట. త్రివిక్రమ్ గారు ఆయనకున్న స్టైల్ ఆఫ్ టేకింగ్కి కాస్త మాస్ యాంగిల్ని జోడించి బాబుని ఈ సినిమాలో ప్రజెంట్ చేయబోతున్నారనైతే క్లియర్గా అర్థమవుతుంది. పైగా మొన్నటి వరకు ఓ పెద్ద గోల్ జరిగింది, సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ ఓవర్లోడ్ అయిపోతున్నాయి, గుంటూరు కారం పోస్ట్పోన్ అయిపోద్ది అని చెప్పి తెగ గోల చేశారు. కానీ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు పోస్ట్పోన్ అంత సీన్ లేదు, సంక్రాంతికే వస్తాం, దుమ్ము దులిపేస్తాం అంతే అని చెప్పి చాలా స్ట్రాంగ్గా అయితే రిప్లై ఇచ్చారు. పైగా ఇంటర్వ్యూలోని గుంటూరు కారం గురించి ఆయన చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు. ఇప్పటికైతే మనకు తెలిసిందే కదా, ఈ సినిమా 12 జనవరి 2024 అంటే సంక్రాంతికి రాబోతున్నాడనైతే మనకి క్లియర్గా అర్థమైంది. ఐ మీన్ ఒఫీషియల్ అనౌన్స్మెంటే ఇచ్చారు. December 1st కల్లా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంకా అక్కడి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ప్రమోషన్స్ అన్ని దడదడలాడిస్తారని అయితే ఒఫీషియల్గా కూడా చెప్పడం జరిగింది. సో సంక్రాంతికి బాబు వచ్చేస్తాడు మరి. Number 5, గేమ్ చేంజర్. నిజం చెప్పండి, అసలు ఈ సినిమా 2024లో రిలీజ్ అవ్వద్దన్న నమ్మకం మీకెవరికైనా ఉందా? ఐ థింక్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్లోనే చాలా మందికి నమ్మకం లేదనుకుంటా ఈ సినిమా 2024న వస్తుంది అని. బట్ నాకైతే 50-50 ఛాన్సెస్ అనిపిస్తుంది. మేబీ మాకొచ్చిన రిపోర్ట్స్ ప్రకారం కూడా ఈ సినిమా 2024 సెకండ్ హాఫ్లో అంటే ఆగస్ట్ తర్వాత రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. దానికి తోడు ఏంటంటే మొన్నటి వరకు ట్విట్టర్లోని గేమ్ చేంజర్ 2024 కాదు 2025కి వస్తుందని చెప్పేసి ఓ గోల చేశారు. దెబ్బకి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికీ, ఏం మాట్లాడుతున్నారా, 2025 ఏంట్రా, అంత దూరం ఎంతసేపు వెయిట్ చేయాలరా అని చెప్పి బాధపడ్డారన్నమాట. అలా ఫ్యాన్స్ బాధపడుతున్నారు అని అనుకున్న టైంకి శంకర్ గారు ట్వీట్ రిలీజ్ చేశారు, గేమ్ చేంజర్ షూటింగ్ రెజ్యూమ్ అయ్యింది అని. మ్యాటర్ ఏంటంటే ఇండియన్ 2 షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే అని చెప్తున్నారు. రీసెంట్గా కమల్ హాసన్ గారు కూడా డబ్బింగ్ స్టార్ట్ చేశారట. ఆ సినిమా షూటింగ్ పూర్తిగా అయిపోయిన వెంటనే నాకు తెలిసి శంకర్ గారు కంప్లీట్గా గేమ్ చేంజర్ మీదనే కూర్చొని ఉంటారు. అట్ ప్రజెంట్ అయితే 2024లో ఎలాగైనా సినిమా రిలీజ్ అవ్వాలయ్యా అని చెప్పి దేవుడిని కోరుకోవడం తప్ప అంతకుమించి మనం ఏం చేయలేం. సో Number 4 విషయానికి వచ్చేసరికి దేవరా Part 1. రీసెంట్గానే ఈ సినిమా 2 రాబోతుందని చెప్పి కొరటాల శివ గారు అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఎప్పుడైతే 2 అని అనౌన్స్ చేయగానే మొదట ఆశ్చర్యం వేసింది, ఇదేంటిది ఎంత సడన్గా 2 అంటున్నారు అని. తర్వాత అర్థమయ్యింది, ఓకే లార్జ్ వరల్డ్ అంటున్నారు, ఫిక్షనల్ వరల్డ్ అంటున్నారు, 2 తీయడానికి స్కోప్ కూడా ఉందంటున్నారు కదా, ఇచ్చే అవుట్పుట్ ఏదో ది బెస్ట్ ఇస్తే చాలు అని చెప్పి హోప్స్ పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు. పైగా ఈ సినిమా షూటింగ్ కూడా ఎక్కడా బ్రేక్ తీసుకోకుండా సర్వవేగంగా జరుగుతూనే ఉంది. సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, సర్వవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నారంటే అనుకున్న డేట్కి వచ్చి, ఐ మీన్ April 5th 2024 వచ్చి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయడం పక్కా అని అయితే నాకు అనిపిస్తుంది. మరి Part 2 ఎప్పుడు వస్తుంది మామా అని అంటే, దేవరా Part 1 రిలీజ్ అవ్వద్దు కదా, దాని తర్వాత War 2 వస్తుంది, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్లో NTR గారి మూవీ వస్తుంది, ఆ తర్వాత దేవరా Part 2 వస్తుంది అన్నమాట. ఓకే ఎనీవేస్ డేట్ ఫిక్స్ చేశారు, టైంకి వస్తామని చెప్తున్నారు, టైం కల్లా వచ్చి మంచి అవుట్పుట్ని ఇచ్చి బ్లాక్ బస్టర్ కొడితే అదే హ్యాపీ. పైగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది సినిమా అసలుకే. Number 3, దే కాల్ హిమ్ ఓజీ. ఆల్మోస్ట్ ఆల్ 6 తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఒక ఒరిజినల్ మూవీతో అయితే రాబోతున్నారు, అది కూడా యాజ్ అన్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. డైరెక్టర్ సుజిత్ గారు తన కంప్లీట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ని ఈ సినిమాలో క్లియర్గా రిప్రజెంట్ చేయబోతున్నారని మనకి టీజర్ చూసినప్పుడే అర్థమైపోయింది. ఓకే టీజర్ కాదు, గ్లిమ్స్. ఇంకా ఆ గ్లిమ్స్లోని తమనన్న హంగ్రీ చీతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్ అసలు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి కటౌట్కి తగ్గ సబ్జెక్టే పడుతుందని చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఆల్సో ఈ సినిమా కూడా 2 రాబోతుందని చెప్పి న్యూస్ వచ్చింది. ప్రజెంట్ అయితే ఈ సినిమా 2024 సమ్మర్కి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డేటు మంతు అదైతే ఇంకా చెప్పలేదు, బట్ సమ్మర్లోనే వస్తారని అయితే ఒఫీషియల్గా చెప్పారు.
ఎస్పెషల్లీ నేనైతే ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్ మామ. ఈ రీమేక్స్లోని పవన్ కళ్యాణ్ గారిని చూసి ఈరే ఎంతసేపురా ఈ రీమేక్లు, ఒక ఒరిజినల్ మూవీ పడితే బాగుండేది కదా ఈ కటౌట్కి అని అనుకుంటున్న టైంలో ఓజీ మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది. అందుకే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఈ సినిమా కోసం. అండ్ నెంబర్ 2, పుష్పాది రూల్. ఈ సినిమాకున్న క్రేజ్ కోసం నేను స్పెసిఫిక్గా చెప్పాల్సిన పని లేదు మామ. ఆల్రెడీ పుష్పాది రేజ్ వల్ల ఎలాంటి క్రేజ్ అనేది క్రియేట్ అయ్యిందో మనందరికీ బాగా తెలుసు. పైగా అల్లు అర్జున్ గారికి ఏకంగా నేషనల్ అవార్డే వరించింది. ఆయన పర్ఫార్మెన్స్కి ఓవరాల్గా ఇండియా మొత్తం ఫిదా అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ సుకుమార్ గారి టేకింగ్ని కంప్లీట్లీ అల్లు అర్జున్ గారు డామినేట్ చేసేసారు ఆయన పర్ఫార్మెన్స్తోని. ఇంకేముంది, దానికి మించిన పర్ఫార్మెన్స్తో ఖచ్చితంగా పుష్పాది రూల్లో ఎర్రగదేస్తారని చెప్పి జనానికి క్లియర్గా అర్థమైపోయింది. ఆల్సో అందరూ చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. పైగా పుష్పాది రూల్ ఫస్ట్ లుక్ కూడా డిఫరెంట్గా అలాగే ఇంట్రెస్టింగ్గా ఉంది. మార్క్ మై వర్డ్స్ మామా, జస్ట్ పాజిటివ్ టాక్ చాలు, 1,000 కోట్లు పక్కా. అవునట్టు మర్చిపోయాను, ఈ 1,000 కోట్ల సినిమాల గురించి ఒక వీడియో చేశా, ఆ వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మర్చిపోకుండా చూడండి. సో ఇంకా మనం నెంబర్ 1 విషయానికి వచ్చేస్తే, కల్కి 2898 AD. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్లో ఉన్న ప్రభాస్ అన్న దగ్గర నుంచి కంబ్యాక్ని ఆడియన్స్తో పాటు ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్గా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ కంబ్యాక్ ఎలాగో నాకు తెలిసి సలార్ మూవీతో వచ్చేస్తుంది అనుకోండి, అది వేరే విషయం. బట్ ఏంటంటే నాగశ్విన్ గారు చాలా గ్రౌండ్ వర్క్ చేసి ఈ ప్రాజెక్ట్కే, ఐ మీన్ కల్కి మూవీని తెరకెక్కిస్తున్నారు. పైగా ఈ మూవీ యొక్క గ్లిమ్స్ ఎలాంటి హైప్ని క్రియేట్ చేసిందో నేను స్పెసిఫిక్గా చెప్పాల్సిన పని లేదు. పైగా ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా చాలా అంటే చాలా ప్రామిసింగ్గా ఉంది. ఇంకా ఆడియన్స్కి అయితే ఈ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ డబుల్ ట్రిపులే ఉన్నాయని అయితే చెప్పగలను. పైగా ఏంటంటే ఈ సినిమాతో మనం వరల్డ్ వైడ్గా దుమ్ము దులపబోతున్నాం, ఎందుకంటే ఈ సినిమా ఇంగ్లీష్లో కూడా రిలీజ్ చేయబోతున్నారని అయితే టాక్ వచ్చింది. అందుకే కదా మరి కామికాన్ ఈవెంట్కి వెళ్ళి మరీ ప్రమోట్ చేశారు ఈ సినిమాని. బట్ మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా యాక్చువల్లీ సంక్రాంతికి రావాలి, బట్ విఎఫ్ఎక్స్ వర్క్ అది కొంచెం బ్యాలెన్స్ ఉంటుందని చెప్పి సమ్మర్కి అయితే పోస్ట్పోన్ చేశారు. మార్క్ మై వర్డ్స్, సమ్మర్కి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఉన్న రికార్డులన్నీ ఎగిరిపోయి కొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయం. సో ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాలో మీరు ఏ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. మేబీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కు డౌట్ ఉండొచ్చు, 2024లో ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే హరిహర వీరమల్లు కూడా రిలీజ్ అవుతున్నాయి కదా, మరి వాటి పొజిషన్ ఏంటి అని. ఉస్తాద్ భగత్ సింగ్ ఈజ్ అ రీమేక్ అండ్ హరిహర వీరమల్లు షూటింగ్ ఇప్పటికైతే ఆపేసి ఉంచారు, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుద్దా ఏటో కూడా మనకు తెలీదు. బట్ ఈ రెండు సినిమాలతో పోల్చుకుంటే ఓజీ మీద భయంకరమైన ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, అందుకే ఆ సినిమానే ఈ లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. ఇంకా ప్రభాస్ గారి విషయానికి వచ్చేస్తే మారుతి గారితో తీయబోయే మూవీ కూడా 2024లోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. బట్ చెప్పాను కదా ప్రాజెక్ట్కే ఇంకా ఎక్కువ హైప్ అయితే ఉంది కాబట్టి ఆ సినిమా గురించి ఈ వీడియోలో అయితే కన్సిడర్ చేయడం జరిగింది. సో ఇంతటితో అయితే ఈ వీడియో సమాప్తం మామా. అండ్ ఒక చిన్న మాట, ఎవరు వీడియో లైక్ చేయట్లేదు ఏంటి? మీరు లైక్ చేస్తేనే కదా మేము కొత్త వీడియోలు చేయడానికి మాకు కాస్త ఎనర్జీ వచ్చేది. ప్లీజ్ మామా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాం. గంట కొట్టడం మర్చిపోవద్దు, అది కొడతానే కొత్త వీడియో పట్టుకనే నోటిఫికేషన్ వస్తాయి. మరి ఉంటానైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై బై.